Welcome back. Sardar Gouthu Latchanna vanti vari krushi falitangane appal raju lanti varu mantrulayyarani TDP rashtra adhyakshulu Atchannaidu teliparu. Alanti Latchanna pai mantri appal raju chesina vyakhyalu durudrushtakaramannaru. Srikakulam jilla Palasalo Gouthu Latchanna vigrahaniki Atchanna nivallarpincharu. Elanti anumathulu lekunda YSR vigrahalu veedhullo pettarani tama hayanlo vatini tolaginchamani prashnincharu. 19 nelallo Palasaku mantri em chesadani niladisaru. శాంతియుత కార్యక్రమాలకు కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసుల పని పడతామని మీ జాతకాలన్నీ తమ దగ్గర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని డీజీ గారు గాని హోంమంత్రి గాని ఒక్క దేవాలయాన్ని సందర్శించలేదు, ఒక్క ఇన్సిడెంట్ మీద స్పందించలేదు. అందుకే దాడులు విపరీతంగా జరుగుతూ వచ్చిన సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. చివరికి మనందరి ఆరాధ్య దైవం రామతీర్థం, రెండో అయోధ్యగా పిలువబడుతున్నటువంటి రామతీర్థంలో శ్రీరామచంద్రుడు తల నరికిన తరువాత ఈ ముఖ్యమంత్రి కుంభకర్ణుడు నిద్రలేచి ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ కుంభకర్ణుడు నిద్ర కూడా ఎప్పుడు లేచాడు? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వానికి చలనం లేదు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన రామతీర్థాలు విజిట్ చేసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కుంభకర్ణుడు లాగా లేచాడు. లేచి ఈరోజు నంగనాసి మాటలు మాట్లాడుతున్నాడు. నంగనాసి మాటలంటే రోజుకు ఒక మాటలు మాట్లాడుతున్నాడు. నిన్నంట రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణ గురించి కమిటీలు వేస్తున్నామని చెప్పాడు. 19 మాసాలు నిద్రపోయామని చెప్పాడు. 19 మాసాలు కాకుండా ఇంకా 140 దాడులు జరిగినంత వరకు నువ్వు ఎందుకు స్పందించలేదని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు మళ్ళీ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు, హిందువులు ఈ ప్రభుత్వం తలనరకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హిందువులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తల తెగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.